ఇప్పుడంటే గల్లీకో గణపతి ఇంటికో గణపతిని వెట్టిగోల్చుకుంటున్నారు కానీ ఎనకట ఊరంతటి కలిపి ఒకటో రెండో విగ్రహాలు పెట్టి అందరూ ఆడకే పోయి పొద్దు మాపు పూజలు చేస్తోలు ఇక మాపటిలి అందరూ కూసోని భజన పాటలు పాడుతుంటే మా సంబరం అనిపిచ్చేది రోజుకొకలు ప్రసాదం తీసుకొచ్చేది ఇక ఆకర్నాడు ఊరంతా డ్యాన్సులు భజనలతోని ధూమ్ ధామ్గా నిమజ్జనానికి తీసుకువయ్యేది గణపయ్యను గవన్నీ మాకు ఎరకే గాని అసలు ముచ్చటేందో చెప్పు అని అంటున్నారులే చూడరి మరి అబ్బా సింహాసనం మీద ఊకొని గణనాథుడు ఏమన్నా ఎలిగిపోతున్నాడా ఇంతకు మట్టి గ్రహమేనా లేదంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోని చేసిన విగ్రహం కావచ్చు అనుకుంటురులే కర్ర కర్రతోని చేసిన విగ్రహం మండపం సుత అచ్చం గుడి లెక్కనే ఉండేటట్టు ముద్దుగా వేసినట్టే ఉన్నది కదా కానీ సెట్టింగ్ కాదు లో దేవుడు ఉన్నది గుడిలనే తెలంగాణ బార్డర్లా మహారాష్ట్రలో ఉండే పాలజన ఉళ్ళ పెట్టిండ్రు ఈ కర్ర గణపతిని అట్లాని పండుగకు ఆరం ముందో రెండారాల ముందో వేసిన విగ్రహం కాదుల్లో 74 ఏండ్ల కిందట అంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన ఏడాది గేసిన విగ్రహం ఇప్పటికి గింత సుత షెక్కు చెదరలే అయితే అప్పట్లో ఊరోళ్ళందరికీ జ్వరాలు బీమార్లు వస్తుండే వరకు వినాయకుడిని నిలబెట్టుకొని కొలుసుకుంటే బీమార్లు తగ్గుతాయని నమ్మికతోని నిర్మల్ నుంచి ఓ నకాశీ కళాకారుని విలిపించుకొని ఇట్లా కర్రతోని విగ్రహం చేపించిండ్రట నవరాత్రులు అయిపోగానే అందరికీ బీమార్లు తగ్గే వరకు 17 ధూమ్ ధామ్గా వేస్తున్నారు హగో మరి ఈ గ్రహం నిమజ్జనం చేస్తారు కదా 17 కొత్తది ఏపిస్తారేమో అనుకునేరు నిమజ్జనం చేసి మళ్ళా తీసుకొచ్చి గుడిలా ఓ గర్రలో ఉంచుతారు ఇక అప్పటికెళ్ళి మహిమగల్ల దేవుడని చుట్టుముట్టు ఊర్ల పబ్లికే కాదు పక్క జిల్లాలు రాష్ట్రాల పబ్లిక్ సుత బగ్గ పోతున్నారు ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే కోరికలు కోరుకొని ముడుపులు కట్టి పోతారు ఆ కోరికలు తీరినాక మళ్ళొచ్చి ముడుపులు ఇప్పుతారు భక్తులు ఎక్కువైతుండే వరకు సర్కార్తోని సంబంధం లేకుండా ఊరోళ్ళంతా కలిసి కోటి రూపాయలతోటి గుడి కట్టించి అన్ని సవలతులు వేసిండ్రు అచ్చినోళ్ళందరికీ భోజనం సుత పెడుతురంటే చూడురిగా ఇక్కడ కర్ర గణపతిని చూసి ఆదిలాబాద్ జిల్లాల సుత శాన దిక్కుల ఇట్లా కర్ర గణపతులను నిలబెట్టుకొని కొలుసుకుంటున్నారు కానీ భక్తులు జాతరకొచ్చినట్టే వస్తున్నారు పో కొలుసుకున్నోళ్లకు కొలుసుకున్నంత